అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. దాల్వా వరిలో సమగ్ర పోషక యాజమాన్యం. అల్లం సాగులో వినూత్న పద్ధతులు. తొలిసారి ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న పెద్దపల్లి జిల్లా రైతులు. ఆపిల్ బేర్ పంటలో చీడపీడలు నివారణ. వ్యవసాయంలో హరిత విప్లవం వచ్చిన తర్వాత సాగు రూపురేఖలు మారిపోయాయి. పంటల్లో హైబ్రిడ్ వంగడాలు అధిక దిగుబడులు ఇస్తుండటంతో రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులను భూమిలోకి గుమ్మరిస్తున్నారు. దీని పర్యవసానమే నేడు మానవాళి ఎదుర్కొంటున్న పర్యావరణ కాలుష్యం. ఈ క్రమంలోనే భూభౌతిక స్థితులు దెబ్బతిని నానాటికి నీటి కాలుష్యం, వాయు కాలుష్యం పెరిగిపోయి ఆహారోత్పత్తుల్లో విష అవశేషాలు మిగిలిపోయి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఇలాంటి దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి రైతులు తప్పనిసరిగా పంటల సాగులో సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి. సేంద్రియ ఎరువులను విధిగా వాడటం అలవాటు చేసుకోవాలి. పైరుకు అందించాల్సిన ఎరువులలో కనీసం 25 నుంచి 40% సేంద్రియ ఎరువుల రూపంలోనూ, మిగతా 60 నుంచి 75% రసాయన ఎరువుల రూపంలో ఇస్తే మొక్కకు కావలసిన పోషకాలు అంది, దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. ప్రస్తుతం వరి నాట్లు సాగుతున్న వేళ ఈ పైరులో పాటించాల్సిన సమగ్ర పోషక యాజమాన్యాన్ని తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. గోదావరి మండలాన్ని కనుక చూసుకున్నట్లయితే కనుక వరి పంటకు దాల్వాలో మనకు 72 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ అనేటువంటి ఎరువులను సిఫార్సు చేయడం జరిగింది. ఇక సూటి ఎరువుల రూపంలో చూసుకున్నట్లయితే కనుక 1 ఎకరాకు 157 కిలోల యూరియా, 225 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అనేవి అవసరం అవుతాయి. మనం సిఫార్సు చేసినటువంటి భాస్వరాన్ని మొత్తాన్ని చివరి దమ్ములో కానీ వేసుకోవాలి. తర్వాత యూరియా మాత్రం 3 దఫాలుగా నాట్లు వేసేటప్పుడు మొదటి దఫ, రెండోది పిలకలు కట్టే దశలోను, చివరిది చిరుపట్ట దశలోను వేసుకోవాలి. పొటాష్ను మాత్రం 2 సమభాగాలుగా చేసుకొని మొదటిది నాట్లు వేసేటప్పుడును, రెండవది చిరుపట్ట దశలో యూరియాతో కలిపి వేసుకున్నట్లయితే కనుక పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇక ఈ నత్రజని ఎరువులు వాడేటప్పుడు రైతులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నత్రజనిలో వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పొలంలో నీటిని తీసేసి బురద పదును మాత్రమే చల్లుకోవాలి. యూరియాతో పాటుగా 50 కిలోల యూరియాకు 10 కిలోల ఈ వేప చెక్క కలుపుకొని ఒక రాత్రి అంతా మగ్గనిచ్చి మర్నాడు కనుక పొలంలో చల్లుకున్నట్లయితే కనుక ఈ యూరియా వినియోగం అనేది పెరిగి పంటకు మనం వేసినటువంటి ఎరువు అంతా కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. వరి పంటకు సిఫార్సు చేసినటువంటి జీవన ఎరువులు కనుక చూసుకున్నట్లయితే ఇవి 3 రకాలుగా ఉంటాయి. మనకి నత్రజన్ని మొక్కకు అందించేటువంటి జీవన ఎరువులు, రెండవది భాస్వరాన్ని స్థిరీకరించేటువంటి జీవన ఎరువులు, మూడవది పొటాష్ను అందించేటువంటి జీవన ఎరువులు. నీలి ఆకుపచ్చ నాచు, ఇది మనం వరి పంట నాట్లు వేసిన తర్వాత 1 వారం 10 రోజుల లోపల ఈ నీలి ఆకుపచ్చ పొడి మందును బాగా మాగినటువంటి పశువుల ఎరువులో కలుపుకొని పొలంలో చల్లుకున్నట్లయితే కనుక దిగుబడులు అనేవి 10 నుంచి 15% దాకా పెరిగేదానికి అవకాశం ఉంది. ఈ నాచు చల్లిన తర్వాత 1 వారం రోజుల దాకా మనం నీరు బయటకు పోకుండా భూమిలో తేమ ఉండాలి.
ఇక రెండవది అజొల్లా. అజొల్లా అనేది ఒక ఫెర్నజాతి మొక్క. దీన్ని వాడే విధానం కనుక చూసుకున్నట్లయితే ఎకరాకు ఒక 100 కిలోల అజొల్లాను నాట్లు వేసిన తర్వాత ఒక వారం 10 రోజులకు పొలంలో చల్లుకొని ఒక 2-3 వారాల పాటు నేలలో పెరగనివ్వాలి. పెరిగిన తర్వాత నీటిని కనుక తీసేసినట్లయితే కనుక ఈ అజొల్లా అంతా కూడా నేలకు అతుక్కుపోయి నేలలో కలిసిపోతుంది. దీని ద్వారా మనకు ఎకరాకు 12 కిలోల నత్రజని, దాంతోపాటుగా కొంతవరకు పొటాష్ కూడా మొక్కకు చేరడానికి అవకాశం ఉందన్నమాట. ఇక మూడవది అజోస్పైరిల్లం. ఒక ఎకరాకు 200-400 గ్రాముల విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేనట్లయితే కనుక నాట్లు వేసిన వారం 10 రోజులకు 1-2 కిలోల కల్చర్ను ఒక 20 కిలోల బాగా మాగినటువంటి పశువుల ఎరువు కానీ లేదంటే సేంద్రియ ఎరువుల్లో కలుపుకొని చల్లుకున్నట్లయితే కనుక పంట ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంది. ఇక రెండవది భాస్వరాన్ని అందించేటువంటి ఎరువులు. ముఖ్యంగా ఫాస్ఫో బ్యాక్టీరియా అనేది మనకు అందుబాటులో ఉంది, వరి పంటలో ప్రధానంగా వాడవలసినటువంటి బ్యాక్టీరియా. దీన్ని వాడే విధానం కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు 2 కిలోల పొడిని పశువుల ఎరువులో కలుపుకొని నాట్లు వేసిన 3-7 రోజుల లోపల మనం పొలంలో చల్లుకోవాలి. నేలలో అంటే మొక్కకు అందుబాటులో లేనటువంటి భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందేలాగా చేస్తుంది. అంతేకాకుండా రాతి రూపంలో ఉన్నటువంటి భాస్వరం కానీ సేంద్రియ రూపంలో ఉన్నటువంటి భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందేటట్టు చేయడం జరుగుతుందన్నమాట. ఇక మూడవది పొటాష్ మొబిలైజర్స్. అందుబాటులో లేనటువంటి పొటాష్ అనేది మొక్కకు అందడం జరుగుతుంది. 2 కిలోల కల్చర్ను ఒక 100-200 కిలోల మాగినటువంటి పశువుల ఎరువులో కలుపుకొని నాట్లు వేసిన వారం 10 రోజులు చల్లుకున్నట్లయితే కనుక పొటాష్ పైన పెట్టేటువంటి ఖర్చును కూడా మనం 20% దాకా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ జీవన ఎరువులను పొడి రూపంలోనే కాకుండా ద్రవ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ ద్రవరూప జీవన ఎరువులు కనుక చూసుకున్నట్లయితే మనం ఎకరాకు 300-500 మిల్లీలీటర్లు ఒక 10 లీటర్ల నీటిలో ముందుగా మనం కలుపుకోవాలి. ఈ కలిపినటువంటి ద్రావణాన్ని ఎకరాకు 100-200 కిలోల పశువుల ఎరువు కానీ వెర్మి కంపోస్ట్ కానీ లేదా ఇతర ఏ సేంద్రియ పదార్థమైనా దాంట్లో కలుపుకొని ఒక రాత్రంతా మగ్గనిచ్చి మర్నాడు నాట్లు వేసిన తర్వాత ఒక వారం 10 రోజుల మధ్యలో కనుక పొలంలో చల్లుకున్నట్లయితే కనుక ఎరువులపైన పెట్టేటువంటి ఖర్చు ఒక 25% తగ్గించుకోవడమే కాకుండా వేరు వ్యవస్థ బాగుంటుంది, పంట కూడా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం. రేగు పండును మరిపించే రూపుతో యాపిల్ రుచిని పోలిన యాపిల్ బేర్ పంట సాగు గత 4-5 సంవత్సరాలుగా ఊపందుకుంది. నాటిన సంవత్సరంలోపే కాపుకు రావడం ఈ పండు ప్రత్యేకత. అయితే నిన్న మొన్నటి వరకు చీడపీడలు అంతగా లేని ఈ చెట్లకు ప్రస్తుతం పలు రకాల చీడపీడలు ఆశించి కాయ నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మాసాల వరకు కోత దశలో ఉండే యాపిల్ బేర్లో ఆకు తినే పురుగులు, కాయ తినే పురుగులు పండు ఈగా కనిపిస్తున్నాయి. యాపిల్ బేర్ను నష్టపరుస్తున్న ఈ చీడపీడల లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వనపర్తి జిల్లా మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సురేష్. యాపిల్ బేర్లో ప్రధానంగా గమనించింది ఏంటంటే పోషకాల లోపం. పోషకాల లోపం అంటే తగు మోతాదులో అంటే చెట్టుకు 20 కేజీల పశువుల ఎరువు, 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల భాస్వరం, 200 గ్రాముల పొటాషియం వచ్చే ఎరువులను వేసుకోవాలి. ఇవి వేసుకున్నట్లయితే అయినా పిందె అంతా కూడా నల్లగా మారి పిందె రాలిపోతుంది. కాబట్టి సమగ్ర పోషక యాజమాన్యం రైతులు చేసుకోవాలి. ఆ తర్వాత పిందె ఏర్పడిన తర్వాత లీటర్ నీటికి 2 గ్రాముల సూక్ష్మధాతు మిశ్రమాన్ని కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కానీ మనకు పిండి అంతా కూడా నిలబడుతుంది. తర్వాత ఇంకొకటి మేజర్గా గమనించింది ఏంటంటే చీడపీడల యాజమాన్యం. చీడపీడలకు వచ్చేసరికి కాయతొలుచు పురుగు మొదటి దశల్లోకి వచ్చేసరికి పసుపు రంగులో ఉంటుంది. ఆ తరువాత ఎరుపు రంగులోకి లేదా పింక్ రంగులోకి మారుతుంది. దీనివల్ల సుమారు 50% వరకు కాయలు నాశనం అయ్యే అవకాశం ఉంది. ఈ పురుగు కాయలో మొత్తం తినేసి తిన్న తర్వాత కమలంతో నింపబడి ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ముందు జాగ్రత్తగానే కాయ జొన్నగింజ అంటే సుమారు బఠానీ గింజ సైజు ఉన్నప్పటి నుంచి కూడా మనం కాయతొలుచు పురుగుల నివారణ మందులతో పిచికారీ చేసుకోవాలి. అంటే ఇప్పుడు గమనించినట్లయితే కినా థైడోకార్బో వచ్చి లీటర్కు 1 గ్రామ్ చొప్పున కలిపి మనం పిచికారీ చేసినట్లయితే కినా మనం ఈ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. రెండోది వచ్చేసరికి పండు ఈగ. ప్రధానంగా బొప్పాయి పంట పెరగటం, రెండోది వచ్చి తీగజాతి కూరగాయలైన కాకర, సొర, బీర ఇటువంటివన్నీ పెరగటం, వీటన్నిటి మూలంగా ఈ మధ్యకాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువ పండు ఈగను గమనించడం జరుగుతుంది. పండు ఈగ చూసినప్పుడు ఏమవుతుందంటే కాయ మీద సన్నని ఇంజెక్షన్ లాగా సన్నని రంధ్రాలు ఉంటాయి, లోపలంతా కూడా వాసన వస్తుంటుంది కాయ. కాబట్టి అటువంటి గమనించినట్లయితే కినా మీరు వెంటనే
పండు ఇక ఎరలు అంటే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఎకరాకు 15-20 పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో రెండోది వచ్చేసరికి రైతు స్థాయిలో పులిసిన కళ్ళుతో పాటు మలాతియాను కలుపుకొని మనం చెట్ల పాదుల్లో అక్కడక్కడ పొలంలో పల్లెలలో పెట్టుకున్నట్లయితే ఈ పులిసిన కళ్ళు వాసనకు పురుగు ఆకర్షించబడి తాగడం వలన దాంట్లో ఉన్న మలాతియంతో ఆ పురుగు చనిపోతుంది. పిల్బెర్లో కాయ తొలుచు పురుగును మరియు పండుగనటువంటి గమనించినప్పుడు ఏంటంటే నెక్స్ట్ చర్యలో భాగం ఏంటంటే చెట్ల పాదులు తవ్వుకొని పాదుల చుట్టూ 20-25 గ్రాముల కార్బోఫిరన్ గుళికలను మనము చెట్ల పాదుల్లో వేసుకున్నట్లయితే కానీ ఈ రెండింటిని నివారించవచ్చు. మూడోది వచ్చేసరికి ఈ మధ్యకాలంలో గమనించింది ఏంటంటే తామర పురుగులు రావడం వలన ఏమవుతుందంటే కాయ మీద గోకినట్లు అవుతుంది, కాయ అంతా కూడా గిడసబారిపోతుంది. ఒకవేళ పిండి మీద తామర పురుగులు సోకినట్లయితే కానీ పూత పిండి రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి తామర పురుగులను గమనించినట్లయితే కానీ లీటర్ నీటి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కానీ మనము తామర పురుగులను నివారించుకోవచ్చు. తర్వాత ఇంకో ప్రాబ్లం వచ్చేసరికి బూడిద తెగులు అంటే చలికాలంలో బూడిద తెగులు పెరిగి ఆకంతా కూడా పండుబారి రాలిపోతుంది. ఇంకోటి వచ్చి తొడి మీద సోకినట్లయితే కానీ తొడిమే రాలి పూత పిండి రాలే అవకాశం ఉంది. బూడిద తెగులు గమనించినట్లయితే కానీ లీటర్ నీటికి 1 గ్రామ్ మైక్లోబిటానిల్ లేదా 1 ml కెరాటిన్ కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే కానీ మనం బూడిద తెగులను నివారించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కొద్దిగా పెరుగుతున్నదండి వచ్చి మీలీబగ్ పిండినల్లి సోకినప్పుడు చెట్టు అంటే పిండినల్లి మామూలుగా గోధుమ రంగులో ఉంటుంది, దానిపైన మైనం వర్ణం కోటింగ్ వేయటం వల్ల తెల్లగా కనపడుతుంది. ఇది కాడ మీద కాండం మీద వీటన్నిటి మీద కూడా మనకు మీలీబగ్ సోకుతుంది. సోకినప్పుడు మీలీబగ్లో స్రవించే ఒక రకమైన విష పదార్థం వలన తొడిమ వంగుతుంది, ప్లస్ ఆ ద్రవమంతా గుంజుకోవటం వలన మనకు ఆకు చెట్టు పెరుగుదల ఉండదు. దీన్ని గమనించినట్లయితే కానీ మనం దీని నివారణకు ఆ మైనం అనేది కరగటానికి ఒక 20 లీటర్ల ట్యాంకుకి ఒక 6 షాంపూ ప్యాకెట్లు కలుపుకొని మొదట మనం పిచికారి చేసుకోవాలి. పిచికారి చేసుకున్న తర్వాత ఒక 6 గంటల తర్వాత డైమీథైట్ కానీ ప్రొఫెనోఫాస్ కానీ ఇటువంటి మందులను లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే కనుక మనం పిండినల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ప్లస్ మందార జాతికి సంబంధించిన కలుపు మొక్కలను ఎటువంటివి కూడా పంటకు సమీపంలో ఉండకుండా మనం కలుపు నివారించుకున్నట్లయితే మనం పిండినల్ని నివారించవచ్చు. వంటకాలకు ఘాటుతో కూడిన ప్రత్యేక రుచిని కల్పించే సుగంధ ద్రవ్యం అల్లం. అల్లంలో ఔషధ గుణాలు మెండు. ఉదరం, శ్వాస, పంటి సంబంధమైన రోగాలకు బాధా నివారిణిగా ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. కరోనా కాలంలో అల్లం వినియోగం పెరిగిందంటే కారణం ఇదే. వాణిజ్యపరంగా అల్లాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 5,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతం అల్లం సాగుకు పెట్టింది పేరు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ అల్లాన్ని సాగు చేస్తున్నారు. అల్లం సాగుకు పెట్టుబడులు ఎక్కువ. విత్తనం ఖర్చు ఎక్కువ ఉండే అల్లం సాగులో అధిక శాతం రైతులు దుంపకుళ్ళు వల్ల నష్టాల పాలవుతుంటారు. అల్లాన్ని సంప్రదాయ పద్ధతిలో చదునుమల్లలో సాగు చేసినప్పుడు వర్షపు నీరు నిలిచిపోయి పైరు దుంపకుళ్ళు బారిన పడటం జరుగుతుంది. అలా సంప్రదాయ పద్ధతిలో కాక అల్లాన్ని ఆధునిక పద్ధతులైన ఎత్తుమళ్ళు, బిందు సేద్యంతో సాగు చేస్తే మంచి దిగుబడులు రైతు సొంతమవుతాయి. అలాంటి వినూత్న సాగు విధానాల ద్వారా అల్లం నుంచి ఎకరాకు 15-20 టన్నుల అత్యధిక దిగుబడులను సాధిస్తున్న జహీరాబాద్ రైతుల నుంచి స్ఫూర్తిని పొంది పెద్దపల్లి జిల్లాలో తొలిసారిగా అల్లం సాగును ప్రయోగాత్మకంగా చేపట్టారు ఇద్దరు రైతులు. జిల్లాలో రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలో వీరు అల్లాన్ని ఎత్తుమల్లలో సాగు చేశారు. ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర పంటలను సాగు చేయటం ద్వారా అల్లం సాగుపై పెట్టిన ఖర్చుల్ని రాబట్టుకున్నారు. ఆ రైతుల అనుభవాలు ఇప్పుడు చూద్దాం. నాకు ఒక 15 ఎకరాలు ల్యాండ్ ఉన్నది, ఒకటే ప్లాట్ ఇది. టోటల్ గా ఒక 20 క్వింటాల్ అల్లం తీసుకొచ్చాను, ఒక ఎకరన్నరలో పెట్టాను. దుంపకుళ్ళు వస్తుంటాయి, మేము బెడ్ సిస్టమ్ పెట్టాం. బెడ్ సిస్టమ్ పెట్టుట్లా ఈ మాకు అల్లం కొద్దిగా మంచి దక్కింది. అట్లా ఇప్పటి వరకు అయితే బాగానే వచ్చేసింది, మేము దాన్ని కాపాడుకున్నాము, బాగానే ఉన్నది. దీని ప్రాఫిట్ ఎలా ఉంటుంది అంటే పంట కన్నా వడ్ల పంట కంటే బాగానే ఉంటుందని చెప్పడం జరిగింది. మేము దాదాపు 1.5 ఎకరాలు పెట్టాం కనుక సుమారు 3.5-4 లక్షల మధ్యలో ఖర్చు వచ్చే అవకాశాలున్నాయి. పొలానికి దీనికి తేడేందంటే పొలం సరైన టైంలో పొలం కోసిన కొత్తకొచ్చే టైంలో కొయ్యకపోతే అది కింద పడిపోయి మనకు చేతికి రాకుండా పోతుంది. దీనితో అడ్వైస్ ఏంటంటే మనకు సమయానికి మార్కెట్ లేకున్నా అప్పుడు మనం భూమిని ఆపుకొని మార్కెట్ వచ్చిన తర్వాత అమ్ముకునే అవకాశాలున్నాయి. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని
నేను చేయడం జరిగింది. చాలా మంది వచ్చి నా పొలాన్ని చూసి ఎలా అల్లం క్రాప్ చూసి చాలా మంది రైతులు చూస్తున్నారు, మీకు బాగా వచ్చిందంటే నెక్స్ట్ మీన్స్ లో పెడదాం అనుకుంటున్నారు. ఇది సమయం దీని పీరియడ్ సంవత్సరం అంటే 9 నెలల 10 నెలల నుంచి 12 నెలల మధ్యలో దీని క్రాప్. మళ్ళీ ఇంకా మనకు రేట్ లేకపోతే దానిలో ఉంచుకుంటే దాదాపు సంవత్సరంన్నర దాకా దీన్ని ఉంచుకోవచ్చు. అంటే మనకు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వస్తే మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం మార్చి ఏప్రిల్లో దీన్ని క్రాప్ బయటికి తీసుకునే అవకాశం ఉన్నది. ఇది మనకు మార్కెట్ ఏంటంటే మాకు సెంటర్ కాలనీ దగ్గర అందుబాటులో ఉన్నది పెద్దది మార్కెట్, గోదావరి కానీ పెద్దపల్లి కరీంనగర్ ఈ మార్కెట్లో దృష్టిలో పెట్టుకుని మేము సాగు చేయడం జరిగింది. దాదాపుగా ఈ ఖర్చు అంటే కూలీలది అంటే ఈ రోజు మన కూలీ పిలిచినా రాలేదనుకో నెక్స్ట్ మనకు మళ్ళీ తెల్లారని మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే పొలం అంటే ఆ టైంలో చేయబోతే పొలము మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు కైకిల్లో పెడితే బాగా అయిపోయింది. దీనివల్ల ఒక మిషన్ తీసుకొచ్చి కలుపు తీసేటందుకు ఒక మిషన్ తీసుకొచ్చుకున్నాము. దానివల్ల సొత్త కైకిల్లో మన అందుబాటులో లేకుండా సొత్త దాంతో మనం పనిచేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీన్ని స్టార్టింగ్లో ఏం చేసామంటే అలసంత పెట్టాము. అలసంత పెడితే అది వర్షాలకు వచ్చేటప్పటికి మంచి క్రాప్ వచ్చింది, కానీ ఆ టైంలో వర్షాలు చేయబట్టి మాకు దానివల్ల ఒక 10,000 రూపాయలు నష్టం జరిగింది. ఎందుకంటే మొత్తం కాతకొచ్చి దానికి ఇత్తనాలకే ఒక 12-15 వేల మధ్యలో దానికి ఇత్తనాలే అయినాయి. ఆ తర్వాత దాన్ని బంతి పెట్టడం జరిగింది. బంతిలో దాదాపు 1 లక్ష రూపాయల దాకా అన్ని కూలీల మూలంగా 1 లక్ష రూపాయల దాకా మాకు ఆదాయం సుదా జమకూర్చుకున్నాము. ఇప్పటి వరకైతే బాగానే ఉంది. ఇది రైతులు చాలా మంది వచ్చి చూస్తున్నాం మా క్రాప్ ఎలా ఉన్నది అని చెప్పి చాలా మంది వచ్చి విసిరికి వచ్చి చూస్తున్నారు. మాకు ఎందుకు ఖర్చు ఎక్కువ వచ్చిందంటే డ్రిప్ మేము కొత్త పెట్టుట్లో మాకు 3 నుంచి 4 లక్షలు రావడం కారణం ఏంటంటే డ్రిప్కే దాదాపుగా 60 వేలు అదన ఖర్చు వచ్చింది. కనుక అందులో ఇది ఖర్చు లెక్క చూసుకుంటే దాదాపు 4 లక్షల రూపాయలు మాకు పెట్టుబడి వస్తుంది. ఇక ప్రాఫిట్ అంటే మార్కెట్ మంచి రేట్ ఉండేది ఉంటే వస్తుంది, లేదా నష్టమైతే ఉండదు. 50 రూపాయలు ఉన్నా మాకు పెట్టుబడి 2 లక్షలు వస్తుంది అన్న ఆశించుతున్నాము. ఆ రోజు కనుక ఈ దసరా ముందు కనుక మాకు ఉంటే అప్పుడు మార్కెట్ ఉంటే అలాగే 4 లక్షలు రావచ్చు, 5 లక్షలు లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మార్కెట్ రేట్ను బట్టి మాకు వచ్చే అవకాశాలు మినిమం అయితే మేము ఆశించేది 2 లక్షల నుంచి మేము ఆశిస్తున్నాము పెట్టుబడి. పోను ఇంతకుముందు నేను 4 ఎకరాలంతా పొలం చేసుకున్నటువంటి ఈ కూలీలకు బాగా అవుతున్నాయి. అది దాన్ని ఏదైనా కొత్త పంట ఇద్దామనుకునేసరికి వెంకటేశ్వర్లు అల్లం సాగు చేయడానికి ఆయన తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చాడే కాకుండా నాకేమన్నాడంటే అరే నువ్వు కూడా పెట్టు బాగుంటుంది ఇలా అన్నవలే నేను ఒక 20 గుంటలు పెట్టిన. ఓన్లీ మందులు వాడకుండా గొర్రె ఎరువు మేకల ఎరువు తీసుకొచ్చి పోసిన. 20 గుంటలకు ఒక 6-7 ట్రిప్ల ట్రాక్టర్ల ఎరువు పోసిన. దీనికి పెట్టుబడి నేను 1,20,000 పెట్టిన. ఇప్పటి వరకు 1,20,000 పోను, ఇంకో 1,00,000 వస్తాయని ఆశిస్తున్నా. ఈ అల్లంలో అద్దర పంటగా ఫస్ట్ అలసంద వేశాను. అలసంద ఏమంత పెద్దగా రాలే, వర్షాలు బాగా కొట్టి అది పోయింది. నెక్స్ట్ మళ్ళీ బంతి పెట్టిన. బంతి కా కొద్దిగా బాగానే ఉంది, కొన్ని కొన్ని కైకిళ్ళ వరకు వెళ్ళగలిగింది. ఇంకా ఉంది పువ్వు అమ్ముకోవడానికి. పెద్దపల్లి జిల్లా కల్వచర్లలో తొలిసారిగా అల్లం సాగు చేపట్టేందుకు సహకారం అందించిన ఉద్యానవన అధికారి శ్రీకాంత్ ఎకరా అల్లం నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతులు ఏంటంటే ఇంతకు ముందు వరి, పత్తి మరియు మొక్కజొన్న ఇలాంటి పంటలు వేసేవాళ్ళు, నూతనంగా పండించాలనే విధానంతో అల్లం సాగు చేపడతాం సార్ అని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సో దానిలో భాగంగానే మేము వారికి జహీరాబాద్ నుంచి అల్లం యొక్క విత్తనం తెప్పించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు విత్తనం తెచ్చిన తర్వాత విత్తనాన్ని నానబెట్టేసి సీ ట్రీట్మెంట్ మ్యాంకోజన్ మరియు కాపరాక్సిక్లోరైడ్తో చేసి విత్తనం అనేది జూన్ మొదటి వారంలో నాటడం జరిగింది. డ్రిప్ పద్ధతిలో ఎత్తుమడులు చేసి నాటడం జరిగింది. ఈ అల్లం సాగు కొరకు మేము దాంట్లో ఏమేమి పురుగులు ఏమేమి తెగుళ్ళు వస్తాయో వారికి ఎప్పటికప్పుడు సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా వేరుకులు అనేది రావడం జరుగుతుంది. ఈ వేరుకులను నివారించుకోవడం కోసము మేము అల్లం విత్తనం విత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు డ్రెంచింగ్ చేసి మొక్కల్ని కాపాడుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది. తర్వాత ప్రతి 2 నెలలకు ఒకసారి బెడ్ల మధ్యలో ఉన్న మట్టిని ఎగదోస్తుంటే దానికి సపోర్ట్ వచ్చి గడ్డ ఊరడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే పంట బాగా వస్తుంది, ప్లస్ దాంట్లో అంతర పంటలో భాగంగా 1 లక్ష రూపాయల ఆదాయం రావడం జరిగింది. లాస్ట్ కి ఏంటంటే అల్లంలో ఇప్పుడు ఆయనకి ఎకరం నడలో 15 టన్నుల దిగుబడి వస్తుందని రైతు ఉన్న మేము కూడా ఆశిస్తున్నాము.
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం లేకపోయినప్పటికీ వచ్చిన వదంతులతో పౌల్ట్రీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైపోయింది. తగ్గిన కోడి మాంసం, గుడ్డు ధరలతో రైతులు నష్టాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్రమత్తమైన పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టారు. మన దేశంలోని కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఫ్లూ లక్షణాలు కనిపించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా వాటి జాడలేదన్నారు. కోడి మాంసం బాగా ఉడికించి తినడం వల్ల వైరస్ ఉన్నా చనిపోతుందని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న కడప జిల్లా పశు వైద్యాధికారి రాంబాబుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం కడప జిల్లాలో ఏ మేరకు ఉంది, కోళ్ళు వివిధ రకాల పక్షులపైన దాని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపైన మనతో మాట్లాడడానికి పశు సంవర్ధక శాఖ డాక్టర్ రాంబాబు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం మన జిల్లాకు వచ్చేటప్పటికి ఎట్లా ఉంది, ఇది కోళ్ళపైన లేకపోతే ఇతర రకాల పక్షులపైన ఎలాంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది? ఈ బర్డ్ ఫ్లూ అనేది మనకు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకు చాలా రాష్ట్రాల్లో మనకు నమోదైనది. దీనివల్ల పౌల్ట్రీ రంగానికి ఒక విధమైన తీవ్ర నష్టమని తెలుసు. మన రాష్ట్రంలో అయితే అటువంటి పరిస్థితులు అయితే మనకు ఎటువంటి రిపోర్ట్స్ అయితే మనకు లేవు. కానీ ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం వచ్చేసి తగిన చర్యలు ఆల్రెడీ తీసుకుంటూ ఉంటుంది. కోళ్ళనే కాదండి, పావురాలు కానీ లేదంటే గినీ కోళ్ళు అంటారు, సరే కంజుపెట్లు అంటారు. సో ఇది పక్షులకు, ఏవైనా పక్షులు ఉన్నట్టుండి ఒక 48 గంటల్లో ఎక్కువ సంఖ్యలో చనిపోతే గనక మనము దాన్ని కొద్దిగా సస్పెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోళ్ళల్లో కావచ్చు, పక్షుల్లో కావచ్చు, ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎట్లా ఉంటాయి, అంటే ప్రజలు ఎట్లా గుర్తించాలి, దానికి సంబంధించి నివారణ చర్యలు ఎట్లా తీసుకోవాలి? ముఖ్యంగా కోళ్ళల్లో వచ్చేసి H5N1 అంటారు అండి. ఈ స్ట్రెయిన్ అనేది దీంట్లో రెండు రకాలుగా మనకు బర్డ్స్లో కనిపిస్తాయి. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఒక 48 గంటల లోపల బర్డ్స్ ఉన్నట్టుండి చనిపోతాయి. అట్లా కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఈకలు ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి, చల్లా చెదురుగా పడి ఉంటాయి. ఫస్ట్ మొదటి లక్షణంగా ఎక్కువగా ఈకలు రాలిపోతాయి. తర్వాత వచ్చేసి ముక్కు నుంచి నోటి నుంచి స్రావాలనేవి ఎక్కువగా కారుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధమైన లక్షణాలు మొదటగా మనం గుర్తించిన 48 గంటల లోపల చనిపోవడం అనేది మనకు జరుగుతుంది సార్. మన జిల్లాకు వచ్చేటప్పటికి అంటే బర్డ్ ఫ్లూ లక్షణాలు కూడా ఎక్కడా కనిపించట్లేదు. అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు మీ శాఖ తరఫున ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టబోతున్నారు? సార్, మన ప్రభుత్వం తరఫున ఆల్రెడీ పశు సంవర్ధక శాఖ నుంచి ప్రతి పౌల్ట్రీ ఫామ్కు అక్కడ దగ్గరగా ఉండే పశు వైద్యాధికారి పోయి సందర్శించి ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నాయో లేదో అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు సార్. ప్రస్తుతానికైతే ప్రతి జిల్లాలో ప్రతి చోట వచ్చేసి పశు వైద్యాధికారులు వచ్చేసి ఇది అత్యవసర నిమిత్తంగా తీసుకొని పౌల్ట్రీ ఫారాలను సందర్శించి రిపోర్ట్ వచ్చేసి నెగిటివ్గా ఇవ్వడం కూడా జరిగింది సార్. కోడి మాంసం తినే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మన జిల్లాలో చూస్తూ ఉంటే, అంటే వారికి మీరు ఎట్లాంటి సలహా సూచన ఇస్తారు? మన దేశంలో బర్డ్స్లో రిపోర్ట్ అయింది కానీ ఒక్క మనకు ఫ్లూ కలిగిన వ్యక్తి అనేది మనకింతవరకు రిపోర్టు కాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి చికెన్ను హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ చికెన్ను మనకు వచ్చేసి మంచి ప్రోటీన్ అండి. మనకు దొరికే అవైలబుల్ ప్రోటీన్లలో మంచిగా చాలా స్పీడ్గా మనకు దొరికే ప్రోటీన్ ఇది ఒకటే. చాలామంది ఏంటంటే అదొక అపోహతో చాలామంది చికెన్ తినడం అనేది తగ్గించారు. కానీ మనం మన దగ్గర అంటే మిగతా కంట్రీస్లో కొన్ని చోట్ల ఏంటంటే హాఫ్ బాయిల్డ్ అంటారు, అంటే సరిగ్గా ఉడికినీయకుండా తింటా ఉంటారు. దానివల్ల వాళ్ళకి సోకే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఒకవేళ ఉంటే గనక మన దగ్గర ఏంటంటే మన వంటలు చేసేది 70 డిగ్రీల సెంటిగ్రేడ్ కాదని, మన వాళ్ళు ఖచ్చితంగా 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉడికిచ్చి చేస్తే ఆ వైరస్ అనేది చనిపోతుంది. సో దానివల్ల మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి యజమానులు చికెన్ తినే వాళ్లకు ఆ అపోహ తగ్గించుకొని ఎప్పట్లాగే హ్యాపీగా చికెన్ అనేది తినవచ్చు. ఇది డాక్టర్ రాంబాబు గారు చెప్తుంది. అయితే కడప జిల్లాల వరకు ఇప్పటి వరకు కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎక్కడా కనిపించడం లేదని, అయితే ప్రజల్లో మాత్రం అపోహ ఉందని, చికెన్ కోడి మాంసం తినే సమయంలో తప్పనిసరిగా బాగా ఉడకబెట్టినటువంటి కోడి మాంసాన్ని గుడ్లు తీసుకోవాలని, ఇప్పటి వరకు ఎలాంటి ఫ్లూ లక్షణాలు జిల్లాలో కనిపించలేదని, పూర్తి స్థాయిలో దీనిపైన అప్రమత్తంగా ఉండమనేటువంటి అభిప్రాయం డాక్టర్ రాంబాబు గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.